బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. 2008 డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు తక్షణమే నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాడేరు ఐటీడీ ఎదుట ఆందోళనకు దిగారు నిరుద్యోగ ఉపాధ్యాయులు. ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనరసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 2008 డిఎస్సిలో ఎంపికైన 12 అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు తక్షణమే ఇవ్వాలని అప్పలనరసు డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి, పాడేరు ఐటీడీ అధికారులు డిఎస్సీ అభ్యర్థులతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 3 రిజర్వేషన్ పునరుద్ధరణకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు ప్రభుత్వం ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతాలు ప్రత్యేక క్యాలెండర్ ఇవ్వాలి, ఆదివాసీ ప్రాంతాలు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, గిరిజన ప్రాంతాలు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి. 2008 డిఎస్సిలో నియమితులైనటువంటి టీచర్ పోస్టులకు నియామక ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి. 2008 డిఎస్సిలో నియమితులైనటువంటి టీచర్ పోస్టులు వెంటనే నియామక ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి. జీవన రిజర్వేషన్ చట్టం చేయాలి. 2008 గిరిజన డిఎస్సిలో నియమితులైనటువంటి టీచర్ ఉద్యోగాలకు నియామక పోస్టులు వెంటనే ఇవ్వాలి. ఆదివాసులు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ప్రకటన, జీవో నెంబర్ 3 రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోని వెంటనే రద్దు చేయాలి. 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయిన గిరిజన అభ్యర్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. టీచర్ పోస్టు కోసం 13 నుంచి ఎదురు చూస్తున్న సెలెక్ట్ అయిన గిరిజన అభ్యర్థులకు విశాఖపట్నం డిఓ గారు టీచర్ పోస్ట్ అనేది నియామక పత్రాలు ఇవ్వలేదు. ఐటీడీలో మీరు వెళ్ళిపోండి, ట్రైబులపేట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉంది, అక్కడ ఇస్తారని ఇక్కడ పంపించారు. ఇక్కడ ఐటీడీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఖాళీ లేదు, మాకు శాంక్షన్ సంబంధించిన జీవో మాకు రాలేదు, మేము పోస్ట్ వెళ్ళమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఐటీడీ వాళ్ళు ఇటు పంపిస్తున్నారు, డిఓ వాళ్ళు ఇటు పంపిస్తున్న పరిస్థితి ఉంది. తీరగా చూస్తే గిరిజనుల అయోమయ స్థితికి నెట్టబట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయిన గిరిజన అభ్యర్థులకు తక్షణమే టీచర్ పోస్టు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా వన్ డేలోనే క్లియరెన్స్ చేసి పోస్ట్ ఇవ్వమని చెప్పి పేర్కొంది. ఈ రోజు వరకు ఆర్డర్ ఇచ్చి దాదాపు 3-4 అవుతున్నా కనీసం దాన్ని క్లారిఫికేషన్ చేయడానికి విశాఖపట్నం డిఓ గారు సిద్ధంగా లేరని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు విశాఖపట్నం ఏజెన్సీలో 100% రిజర్వేషన్ ఉన్న జీవన మంత్రిని సుప్రీంకోర్టు రద్దు చేస్తే సంవత్సరం నుంచి పునరుద్ధరణ చేయకుండా ప్రభుత్వం నేడు ఆ జీవోని అమలు చేయవద్దని చెప్పి మెమో జారీ చేయడం వల్ల గిరిజన ప్రాంతాల్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి ఆటంకంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన మెమోని వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం తక్షణమే జీవోత్రి రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం చట్టం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో కేవలం 10,000 పోస్టులు ప్రకటించారు. ఆ 10,000 పోస్టుల్లో గిరిజన ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా పోల్చుకుంటే ఒక్క పోస్టు కూడా లేదు. కాబట్టి గిరిజన అభ్యర్థులు బీఈడీ డిగ్రీలు, ఇంటర్మీడియట్ అలాగే ఇతర అనేక రకమైన ఉన్నత విద్యావంతులైన అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా